ఈ నేను ఉన్నాడు చూశారు లోపల, నేను నేనని యేసు తిరుగుతూ ఉంటాం మనం. ఈ నేనుగాడు ఎలా ఉంటాడంటే ఉపనిషత్తులు వర్ణిస్తాడు, ఇది ఆడపిల్లోడి పార్టీ కదండి, మగ పిల్లోడి పార్టీ కదండి, ఆడపిల్లోడి పార్టీ కాదు మగ పిల్లోడి పార్టీ కదండి, అది చైతన్యం పార్టీ కదండి జడం పార్టీ కదండి, శరీరమేమో జడం, శరీరం జడం, లోపల ఉన్న చైతన్యం చైతన్యానికి సంబంధించిన వాడు కదండి వీడు, ఎవడండి ఇది నేను. పోయి శరీరానికి సంబంధించిన వాడు అంటే శరీరానికి సంబంధించిన శరీరం కాలిపోయి వీడు ఉంటాడని, శరీరం మన శరీరాన్ని కాల్ చేస్తాను శ్మశానాన్ని తీసుకెళ్లి, వీడు కాదులండి ఏంటంటే నూటికి నూలిపాడు జడం గాడి కాదు, నూటికి నూలిపాడు చైతన్యం గాడి కాదండి, ఆడపిల్లడు కాదు మగ పిల్లడు కాదు, వీడని భోజనానికి సిద్ధం అవుతాడని, లేడు లేడంటే కల్పించడానికి పీడించేస్తున్నాడు, లేడు లేడనుకున్నాడు పీడించేస్తున్నాడు, సఫరింగ్, ఎంత సఫరింగ్, మెంటల్ డాక్టర్లు, బిళ్ళలు, ఇంజక్షన్లు, ఈ మనస్సుకి అశాంతి పోగొట్టడానికి ఎంతమంది డాక్టర్లు బతుకుతున్నారండి, ఈ బిళ్ళలు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయటం, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ నిద్ర మాత్రం వేసేయటం వాడికి, లేడు ఉపనిషత్తులు చెప్పారు కదా లేడు లేదంటే పీడించేస్తున్నాడు పట్టుకుని, నీకు అర్థమవుతుంది, వాడు లేడంటే కనిపిస్తున్నాడు పీడించేస్తున్నాడు, లేడని ఎలా చెబుతాం, నీకు అర్థమవుతుంది, వాడు ఉన్నాడా ఉన్నాడంటే నిద్రపోతే ఎక్కడ పోతున్నాడో పోతున్నాడు కనిపించడం లేదు, నిద్రపో పక్క లేకుండా పోతున్నాడు, ఏమి ఆడెవడో తెలియటాడు మనకు ఉపనిషత్తు ఇది ఎవడో తెలియటో ఇటువాడు అని చెబుతాను, మాకే తెలియటలేదండి, పాపం ఋషి బలిచేవాడు అబద్ధం చెప్పలేదు వీడు, వీడు మహాపురకాండకాలు వీడు అది సైతాను కాడు, ఉందని లేడని చెప్పడానికి పీడించేస్తున్నాడు, పోనీ ఉందని చెప్పడానికి రాత్రులు నిద్దట్లో కనపట్టడానికి ఎక్కడికి సర్దుకుంటున్నాడు సర్దుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చర్చించి 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 తరిమి 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 చివరికి వాడు నిర్ణయం ఏం చెప్పాడంటే వాడు 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 మిజ్జిగాడు, వాడు మిజ్జిగాడు, ఉన్నాయని చెప్పలేకపోతున్నాం లేడని చెప్పలేకపోతున్నాం, కానీ నీ లోపల నీ నీ స్వభావం నీ నేచరు అంటే నీ లోపల నీ స్వరూపం, నీ స్వరూపం నీకు తెలియబడగానే నీ స్వరూపం నీది తెలియబడిన వెంటనే నీది స్వరూపం నీకు తెలియబడిన వెంటనే వీడి అసలు లేనే లేడన్న అనుభవం నీకు కలుగుతుంది, అప్పటి వరకు లేడనుకున్న లాభం లేదు, ఉన్నారనుకున్న లాభం లేదు, నోరు దండుగా మాటలు దండుగా చెమట చివరికి పట్టింది చెమట, ఆ చెట్టు చుట్టూరు ఈ చెట్టు చుట్టూరు ఆ పొట్ట చుట్టూరు ఈ పొట్ట చుట్టూరు తిరిగితే నేను కాదు పోవాలి కానీ చెమట మట్టుకు పడుతుంది, నాలుగు ముద్దలు ఎక్కువ తినొచ్చు జాగ్రత్తగా, వాడు ఋషి అంత వండర్ఫుల్ గా చెప్పాడు అట్లు ఏమి చెప్తున్నాడు వాడు, ఏడంటే పీడించేస్తున్నాడు, ఉన్నాడే అంటే ఉన్నాడే కూడా నిద్ర లేకుండా పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు తెలియట్లేదు పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు తెలియట్లేదు పోతున్నాడు, ఇంతకీ వీడు వాడటండి, వాడు వాడు ఎవడని వాడు మూలం కనుక తెలుసుంటే, వాడు మూలం మనకు తెలుస్తుంది అనుకోండి, వాడు మూలం కనుక తెలిస్తే వాడు నశిస్తాడు అతను, నోటి ముట్టలతోటి లాభం లేదు అయ్యా, ఏదో నువ్వు శ్లోకాలు బట్టి పడితే పోయేవాడు కాదాడు, ఇది ఏం గ్రామ్ ఫోన్ రికార్డులు కాదు, ఘంటసాల గ్రామ్ ఫోన్ రికార్డులు కాదు, వాడు వాడిని విడిచిపెట్టడాడు ఈ జన్మలో కదా రాబోయే జన్మలో, ఈ సైతాన్ గారు నేను విడిచిపెట్టాడు అయ్యా, నీ స్వరూపం నీకు తెలిస్తే పోతాడు, నీ స్వరూపం తెలిస్తే నీకు పోతాడు, నీకు స్వరూపం నీకు తెలియదు కనుక వాడు ఉంటాడు, అంటే ఈడు నిజగాడు ఎవడు మనం ఏదైతే నేను ఆడి నిజగాడు, నిజగాడు ఎందుకు పెట్టాడంటే నిజ అంటే ఉండటం కాదు లేకపోవటం కాదు, నిజ అంటే ఉండటం కాదు లేకపోవటం కాదు, వాడిని నిజగాడు ఎందుకు పెట్టాడంటే వాడిని తెలియ వాడు ఎవరు తెలియకపోతే ఉంటాడు అట్లా తెలుసుకుంటే పోతాడు అట్లా, అంటే నిజగాడు అంటున్నాడు వండర్ఫుల్, ఆ టీచర్ లోని అద్భుతం చూడండి, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, వండర్ఫుల్ ప్రజెంటేషన్, చార్మింగ్ ప్రజెంటేషన్, వాడు వాడెవడో నువ్వు తెలుసుకుంటే వాడెవడో వాడెవడో నువ్వు తెలుసుకుంటే వాడు లేకుండా పోతాడు, వాడెవడో నీకు తెలుసుకుంటే వాడి మూలం వాడు తెలుసుకుంటే వాడి మూలం కనుక నీకు తెలిస్తే వాడు లేకుండా పోతాడు, వాడి మూలం నీకు తెలియకుండా లేడు 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 నువ్వు నోరు ఎప్పుడు ఆడు అక్కడ పోతాడు అన్నాడు, నీకు అర్థమవుతుంది, ఫాలో అవుతున్నారు జాగ్రత్త కానీ వాడు పోడు, ముందు నోరుతో లేదు లేదంటే పోడు, వాడు నిజంగా ఉన్నాడు నిజంగా లేడంటే లేడని లేడని చెప్పడానికి లేదు, మనం పట్టుకుని పీడించేస్తున్నాడు, నీకు అర్థమవుతుంది, ఉన్నాడు అంటే మనకి జ్ఞానం వస్తే పోతున్నాడు, మరి నిజంగా ఉంటే జ్ఞానం వస్తే ఎక్కడ పోతాడు అని చెప్పాడు, ఉన్నాడని చెప్పలేము లేడని చెప్పలేము, వాడు మిజ్జగాడు రా అన్నాడు ఉపనిషత్తు, వండర్ఫుల్, వాడు మిజ్జగాడు ఏం చెప్పాడు, ఉన్నాడు అంటాం అనుకోండి జ్ఞానం వస్తే పోతాడు, ఆత్మజ్ఞానం రాగానే పోతున్నాడు అని చెప్పాడు, నిజంగా ఉంటే పోడు ఆత్మజ్ఞానం వస్తే పోతున్నాడు,
నిజంగా లేడు లేడు లేడంటే పీడిం చేస్తున్నాడు. ఒక రాత్రి తప్పించి ఇంక స్వప్నం వస్తే జాగ్రత్త వస్తుంది. ఏకత్తేడ అది ఇంకోటి. ఇతరులు ఎవరు మనల్ని బాధ పెట్టక్కర్లేదు. ఎవడ మనస్సు వాడికి శిక్ష, ఎవడ వాసన వాడికి శిక్ష, ఎవడ బలమేత వాడి శిక్ష. ఈ నేనుగాడు ఉంటే చాలు, ఇతరులు మిమ్మల్ని బాధించక్కర్లేదు. మొత్తం ఆంధ్ర కలిసి బాధ వీడు మిమ్మల్ని బాధ పెట్టేస్తాడు. అంటే నాకు ఇంటికి వండర్ఫుల్ గా ఉందంటే వాడు మిజ్జిగాడు, పోను లేడు లేడు అంటే ఎడిపించేస్తున్నాడు పట్టుకుని. పోను ఉన్నాడనుకుంటే జ్ఞానం వస్తే పోతున్నాడు. ఉన్నాడని చెప్పలేకపోతున్నాం, లేడని చెప్పలేకపోతున్నాం. ఇది చైతాన్ గాడు, అంటే దెయ్యం అన్నారండి. ఆ దెయ్యం గాడు పిశాచి గాడు. దీన్ని బైబిల్లో సైతానం అంటారు.